ఊరు మన తీరో ఈ రోడ్డు మన తీరో ఈ బస్సు మన తీరో ఆ టీసీ మన తీరో రూటు మనది సీటు మనది టైరు మనది టాప్ మనది కండక్టర్ ఏం తీరో నీ పీకుడే తీరో ఆ పాట ఏంట్రా ముందా పాట ఆపుతారా బస్సు ఆపించేలా ఒరే రామొస్తే ముందా బస్సు ఆపురా బోల్ టికెట్లు కొట్టాలా ఆపితే స్టార్ట్ కాదు రన్నింగ్ లో లాగించరా బాబు టికెట్ టికెట్ ఆపమంటే ఆపేట్రా ఆగదని చెప్తున్నానా నువ్వు స్లోగా పోనే నానే స్పీడ్ గా టికెట్ కొట్టుకుంటాను టికెట్ 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 ఎక్కడ చుట్టకాయలు శ్రీవాసం వస్తున్నది నప్పు నప్పు ఎవడ్రాది ఇక్కడ చుట్టకాయలు చేది ఎవడ్రా నేనే నానే చెప్తున్నా బస్సు లో పోక తాకూడదు తల్లిదే తాగుతున్నావు కానీ వదలుతాను లేదుగా చూడు ఎలా వదులుతున్నాను నీ తెలివితేటలు నాంటి బోను ముందు ఎక్కడ తీసుకో నేను తీసుకోను వెనక మా బామ్మర్ తీసుకుంటాడు ఆడేవాడు ఈ చుట్టకాల్చేవాడు బామ్మర్ తేవడరా బాబు టికెట్ ఇదిగో బాబు టికెట్ తీసుకో ముందున్న మా పావ తీసుకుంటాడు వాడేవాడు చెప్పేది ఎంత పట్టం లేదా ముందున్న మా పావ తీసుకుంటాడు అలాగా ఒరే రామూర్తి బస్ స్టాప్ రా ముందంటారు ఇదిగో మర్యాదగా అందరూ టికెట్ తీసుకోవాలా లేకపోతే బస్సు కదలదు టికెట్ 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 నాయుడు గారు టికెట్ తీసుకో అయ్య బాబు నా టికెట్ బేగా తీసుకోమంటే అయ్య బాబు నా క్యాష్ బ్యాగ్ దిక్కుని చోటు తెచ్చుకోపోవా డ్రైవర్ తుపానే తూటా లేకుండా తుపాకీ పెళ్ళిద్దేమో గాని కండక్టర్ లేకుండా బస్సు కదలదు కదలకపోతే కోసాలు కదిలిపోతాయి చూడు నాయన వీళ్ళు ప్యాసింజర్లు కాదు ఫైర్ ఇంజిన్ లో ఉన్నారు అలాగే నాయన అయ్య బాబాయ్ నా ఉద్యోగం పోతుంది రా బాబు అదే మళ్ళీ బస్సు ఆపుతుందేంటి నేను బస్సు ఆపట్లేదమ్మా ఇది చెయ్యొచ్చితే ఆగే బస్సు ఆగితే నేను కాలిపోతా ఇప్పటికే బస్సు లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడున్నారు నీకు ఇంకా ప్యాసింజర్లు కావాలా మొక్కను చూడు మొక్కం పోనీ అట్టగేనమ్మా బస్సు నాకే ఆపరేటరా నేను వెళ్ళేది నాయుడు గారి తీర్పుకి రా ఈ మీసాల విర్రదంటే ఎవరనుకున్నారా ఏందయ్యా డ్రైవర్ బస్సు పెళ్లి నడక నడుస్తుంది తొందర పోనే అవతల తీర్పు టైం అవుతుంది అలాగే బాబు ఏంద్ర నీ ఇష్టం వచ్చినట్టు స్పీడ్ గా పోతున్నావు పైన ఎంత మంది ఉన్నారో తెలుసా వాళ్ళకి ఏదన్నా జరిగిందనుకో నువ్వు పైకి పోతావు ఏమైందిరా కాళ్ళు నెప్పులు పడుతున్నాయి నాన్న కూర్చుంటా నువ్వు కూర్చుంటావు సరే కానీ అక్కడ సీట్ ఉండవు దేటి రే నువ్వు లేరా నేను లేవడు ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను బస్సులో ఇంత మంది నిలబడి ఉంటే నువ్వు అక్కడే కూర్చున్నావేంటి లే నేను నిలబడి వేటయ్యా నిలబడి డ్రైవింగ్ ఎలా చేస్తాను నిలబడిపోయారేంటి అదే రే లేరా నా కొడుకు వీళ్ళు ప్యాసింజర్లు కాదు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో అతి సుందరమైన హిల్ స్టేషన్ అరకుకొచ్చాం అరకు విశాఖపట్నానికి 118 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో ఉన్న విహారయాత్రా స్థలం ప్రసిద్ధి చెందిన బొర్రా గుహలు ఇక్కడే ఉన్నాయి అరకుకి వచ్చే యాత్రికులకి ఇక్కడ విశేషాలు చెప్పడానికి గైడ్స్ ఉంటారు మన కోదండరాముడు కూడా ఇక్కడ గైడ్ గా పనిచేస్తున్నాడు ఎక్స్క్యూజ్ మీ హలో ఎక్స్క్యూజ్ మీ
నాకు ఆంగ్ల భాష అంతగా రాదు. ఇప్పుడు మీరన్న మాటకి అర్థం ఆంధ్రంలో చెబుతారా? అయితే ఆ మాత్రం ఇంగ్లీష్ కాదా? ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించడం అర్థం. ఏం తప్పు చేశావు? నిజం చెప్పు. మా లాడ్జిలో స్పూన్ ఉడికేసావా? కప్పులు కాజేసావా? దుప్పట్లు దాచేసావా? బల్బులు కొచ్చేసావా? ఏం దొంగతనం చేసావు చెప్ప. బాగా అడిగారు. మరి దొంగతనం చేయకపోతే మీ ఊరు నుంచి టికెట్ కొనుక్కుని ఇంత దూరం వచ్చి మా లాడ్జిలో దిగి పొద్దున ఫ్రెష్ గా స్నానం చేసి పౌడర్ కొట్టుకుని టోపీ పెట్టుకుని మరీ వచ్చి క్షమించండి అన్నామంటే ఖచ్చితంగా దొంగతనం చేసి ఉంటావు. మాస్టర్ పాప ఆయన గారి మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ ఆయన దగ్గర అంత సబ్జెక్ట్ లేదండి. గాడ్ ప్రామిస్, నాకు సబ్జెక్ట్ లేదు. మా హోటల్ లో కాకపోతే ఇంకెక్కడన్నా దొంగతనం చేసి వచ్చావా? అవును. ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి వచ్చా? ఎత్తున్నాడు. ఇది నా వైఫ్, ఓన్ ఫ్యామిలీ. చండి, జస్ట్ మ్యారీడ్. షాపులను చేసుకుంటాం, హానిమూన్ వచ్చినాం. ఈ అమ్మాయిని వైఫా? కూతురు అనుకున్నారు కదయ్యా. అలాగే చెప్పారండి. అస్సలు మా చెప్పలేదు. ఇదిగా గుర్రు, మా ఆవిడకి ఊరు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ గైడ్స్ కానీ దొరుకుతారైతే? ఆహా, టూరిస్ట్ కన్నా గైడ్లే ఎక్కువ ఉంటారు. అదిగో అక్కడ విచారించు. ఓహో, థ్యాంక్ యూ. పదా చూపించాలి. అబ్బా, బ్రహ్మాండమైన రంగు సార్. ఇది మీరు రెడీమేడ్ లో ఉన్నారా, కుట్టించారా సార్? లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ మోడల్. చిక్కుపోయిన చింపాంజీలా ఉన్నావు. నీకు ఊరు చూపించారా? ఊరే నేను ఎక్కడికి చూస్తుంది కదా. బాగా చెప్పారు. నువ్వే అసలు బాగా చెప్పలేదు. ఇదిగో గైడ్, మాకు ఊరు చూపించడానికి ఏం తీసుకుంటావు చెప్పు. ఏంటి, నన్ను విడిచి అంత మాట్లాడతావు? అప్పుడు నువ్వే చూపించా. ఏంటి ఆడ చూపించింది? ముందు నడిపించావు, నేనే చూపించాలి. అప్పుడు నువ్వే ఉండు. నాకంటే అగ్ని పరీక్ష, ఈ అగ్ని పరీక్ష తట్టుకోవాలంటే నీకు నేను ఉపాయం చెప్తాను. అది ఏంటి చెప్పు. దీంతో బొమ్మ భరోసా వేస్తా. ఇది పడిన తర్వాత మిమ్మల్ని మేము పంచుకుంటాం. చెప్తాను. బొమ్మ పడింది. ఆ బొమ్మ నువ్వు తీసుకెళ్ళు, ఈ పురుషుగా నేను తీసుకెళ్తా. ఏ ఉచ్చుకో, ఏ ఉచ్చుకో, ఏ ఉచ్చుకో. ఆ పిండు, ఆ పిండు, ఆ పిండు. ఆరే ఆరే ఆరే. ఏంటి పోన కొంచెం తలగైపోనాడు. వాడి సంగతి నీకు తెలుదు. వన్స్ అపాన్ ఎ టైం. అదే వాడు ఫ్లాష్ బ్యాక్. వీడికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పిండుతూ ఉతుకుతూ ఆరేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఏటైపోలేదని ఉతుకుతూ పిండుతూ ఆరేస్తున్నాడు. ఏటైపోయినదంటేంట్రా? ఇప్పుడు బొమ్మ పడింది కదా, అక్కడ వచ్చేసింది. బాబాయ్ ఫిగర్ అనుకో, అది నా ఫ్యామిలీ. సార్, మీరేం కంగారు పడకండి. పగలంతా ఊరికి సాయంత్రం సేఫ్టీగా మీ భార్య మీకు అప్పచెప్తాం. ఇదిగా నిన్ను నమ్మచ్చంటే అయితే వాడు సార్. బాగా చెప్పారు, బాగా చెప్పారు. మీ అమ్మకాడి మాట బాగా చెప్పడం అయితే సంతాలను చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దొరికిందండి. వెరీ గుడ్ బాయ్. ఉన్న తొన్నోటి తీసుకొచ్చాడు. హూ ఇస్ దట్ బాయ్? వీడు అరకు ఆణిముచ్చు. ఎవరు ఏది పారేసుకున్నా భద్రంగా తెచ్చిస్తాడు. వెరీ గుడ్ బాయ్. వెరీ గుడ్. వాడు గుడ్ బాయే, మీరే బ్యాడ్ బాయ్స్. ఆలు మొగలు విడగొట్టిస్తున్నారు. ఇదిగా మా ఫ్యామిలీ తప్ప మీకు వేరే టూరిస్టులు దొరకలేటే. ఏం దొరుకుతారా బాబు? రాము గారు గైడ్ ఉన్నాడు. వాడి దగ్గర ఏమి అట్రాక్షన్ ఉందో ఏమో అందరూ అక్కడికే పరిగెడతారు. మేము మీలాంటి వాళ్ళు పట్టుకుంటే గానీ ఫుడ్ గిట్ట. ఎవరా రాము? ఇదిగో గైడ్, డబ్బులు తీసుకున్నా. ఈ చెత్త జాగాలను చూపిస్తావైతే ఏమైనా అద్భుతాలు ఉంటే చూపించా. నీకు అద్భుతాలు చూపించాలరా? నా కర్మిలా పట్టిందిరా బాబు. అదిగో బుర్రా కేవ్స్. నాకైతే అవ్వలేదు. ఎలా చూస్తే ఎలా కనపడుతురా బాబు? ఇలా తిరుగు, ఇటు స్ట్రైట్ గా చూడు. దూరంలో ఉన్నాయా? ఆ బుర్రా కేవ్స్ గురించి, వాడి చరిత్ర గురించి చెప్తాను, విను. సరే చెప్పు. రాముడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఈ బుర్రా కేవ్స్ లోకి ప్రవేశించాడని ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో రైలు మార్గం వేస్తున్నప్పుడు విలియం కింగ్ దీన్ని కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు అక్కడ ఏడు దొరికినాయి. ఆ బుర్రా కేవ్స్ లో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు పోయడానికి కొమ్మలున్నాయి. ఆ కొమ్మ చివర ఒక ఆకు ఉంది. ఆ ఆకు మీద ఒక కాకి ఉంది. ఆ కాకి ఇప్పుడున్న కాకులన్నిటికీ ఆది కాకి. ప్రతి సంవత్సరం కాకులన్నీ అక్కడికి వచ్చి కావు 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 అని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చెప్పు. చెప్తా ఉండు. ఆ కాకి ఒక ముక్కు ఉండును, రెండు కళ్ళు ఉండును, రెండు చెవులు ఉండును, రెండు కాళ్ళు ఉండును, రెండు రెక్కలు ఉండును, ఒక తోక ఉండును. కాళ్ళు ఏళ్ళు చెప్పులో. మరి కాకి ఫేస్ సంగతైతే నేను ఫేస్ సంగతి చెప్పాలా? ఆ కాకి ఫేస్ కరెక్ట్ గా నీ ఫేస్ లాగా ఉంటుందా? అయితే బ్యూటిఫుల్ అన్నమాట. ఇదిగో చాలా విషయాలు చెప్పినావు, అంతనా ఇంకేమైనా అద్భుతాలు చూపిస్తావా? నీకు ఇంకా చూడాల్సిన అద్భుతాలు చూపిస్తారు. కానీ ఈ ప్రదేశం ఎల్లో ఫ్లవర్స్ ప్రసిద్ధం. అక్టోబర్ నవంబర్ మాసాల్లో
మంచు వర్షాలు ఆ కురిసి భూమిలో నుంచి పెళ్లిపికి ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. వీటిని చూస్తే ప్రేమికులకి ఆనందోత్సాహాలు కలుగుతాయి. అంటే అలాంటి వాళ్ళకన్నా మాట ఇంకేంటో చెప్పు. ఈ పువ్వుల్లోని మకరందాన్ని తాగి కాకులు పాలు ఇచ్చును. కాకి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఆ పాలు కాపి తాగొచ్చే బ్రహ్మాండం తాగొచ్చు. ఇదిగా అయితే ఒక కాపి కాపి నేను నా వైపు తాగాల. నా వైఫ్ ఎక్కడ? నీ వైఫ్ బ్రహ్మాండం లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా. నా లేకుండా ఒకటి ఎంజాయ్ చేస్తున్నది ఆడెందుకు అలా సంబరపడిపోతున్నాడు? పక్కన ఫిగర్ ఉంది కదా. కళ్ళు తిరిగి పడిపోయారు. మరి పడిపోలేదే. నీ దగ్గర సబ్జెక్ట్ లేదుగా. సబ్జెక్టా? అదేదే నీకు సరిపోయే సబ్జెక్ట్ నేను చెప్తాను లేరా. నీలాంటి వింత వింత వస్తువులు అని ఉంటారా? లేకపోతే ఏంట్రా మ్యూజియం అంటే? ఈ అరకులో నివసించే గిరిజనులు గిరిజనులు వాడుకునే వస్తువులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు చూపించే బొమ్మలన్నీ ఇందులో ఉంటాయి. చాలా వింత వస్తువులు ఉంటారా? ఒక కాకి ఉండు, ఆ కాకి రెండు రెక్కలు ఉండు, ఆ కాకి నాలుగు కాళ్ళు ఉండు, అది కాళ్ళలో ఎగురుకుంటు. ఎక్కడ తీసుకొస్తున్నా కాకని చెప్పని చెప్పలే అయితే తను లేకపోతున్నాను. ఇంటికి నా వైఫ్ ఎక్కడ? నా వైఫ్ ఎక్కడ? ఇదిగో గైడు, నా కోపం వచ్చేస్తున్నది. మన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలా? నీ పర్సనాలిటీ ప్రతీకారం తీర్చుకుంటావా? ఎలా తీసుకుంటావరా? వెరీ సింపుల్. పాల బాటిల్ లాగా మనకు బాటిల్, పాల పుల్ల లాగా మనకు రెండు పుల్లలు. ఒకే బాటిల్ లో రెండు పుల్లలు వేసుకుని నేను తాగేద్దామే. నీకు నేను ఎలా కనపడుతున్నాను రా? మన ఇద్దరు లవర్స్ లాగా ఒకే బాటిల్ రెండు పొలాలు పెట్టుకుని తాగాల. అవునా? నువ్వు ఇచ్చేస్తావే. సబ్జెక్ట్ లేదు కాబట్టి ఆయన ఇస్తున్నారు. సబ్జెక్ట్ లో పడి అదిరిపోయే సబ్జెక్ట్ ఉంది. ఏంటది? అనగనగా ఒక కాకి దానికి రెండు రెక్కలు ఉండును, నాలుగు కాళ్ళు ఉండును, గాలిలో ఎదురును, కాకి పాలు ఇచ్చును, కాకి పాలు కాపి తాగవచ్చును. అస్సలు బాగలేదు. ఆపండి. నీ బాగాలేకపోతే నాకే. అందమైన అమ్మాయి ఉంది. ఒరే, ఇలా వదిలేసి ఉంటే నీ పెళ్ళం పరువు పోద్రా. పొద్దు పని దాని పరుగు పొద్దు నాకెట్ నచ్చా. సరే గానీ అలా వదిలేసి మన కాక్క చెప్తున్నాం పదా. అయ్యి బాబా, నీ కాక్క కదా. నా ఫ్యామిలీ దగ్గర వచ్చి కాక్క చెప్పాలంటావా? ఇలా లాభలేదు. నా తగ్గ చూపిస్తా. అదే అలాగే. అతన్ని అతని భార్యని విడదీస్తారా? గైడ్స్ అంటే టూరిస్ట్ హెల్ప్ చేయాలి కానీ ఇలా పట్టి పీడించకూడదు. రండి, మీ భార్యని తీసి మీరు రాబలండి. బాగా చెప్పారు. అవునా? చాలా బాగా చెప్పారు. మీ దయ వల్ల ఫ్యామిలీ నాకు దక్కింది. వైపు రాము, నువ్వు గైడు, మేము గైడు, నీ జులు బాగా చూపిస్తావు. తప్పు చేసిస్తే పోజ్ ఒకట, మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే న్యాచురల్ గా నరికి పారేస్తా. ఏం చేస్తాను? ఇలా గాల్లో బట్టలు ఉతకడమేనా? వాడిని ఏమైనా చేయగలవురా? మనం మంచి సమయం చూసి రాము గాని ఉతకద్దాం. రా, చాలా చెప్తా కదా. అన్ని దండలు గట్ట మాకండి, కాసి ఇడిపూలు కూడా ఉంచండి. ఏం చేస్తున్నావు? వచ్చేస్తున్నానండి. అయిపోయింది. ఓ హర్షిని, నువ్వు ఎన్ని సోకులు చేసుకున్నా పెళ్లి కూతురు పిండివే గాని పెళ్లి కూతురు కాదు. అవతల మాకు పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. తొందరగా దేవులు. శ్రీరాజు, ఆ డ్రమ్ములు అక్కడ పెట్టింది ఎవర్రా? నేనండి. గోదాట్లో పెట్టకపోయావా? తినేందాక వెళ్ళి చేతులు కడుకుంటే తిన్నదరిగేది. తెచ్చి దగ్గర పెట్టేస్తారా? తలక మాసినేతవా? ఒరే కృష్ణమూర్తి. ఏంటి బాబాయ్? అక్కడంతా దుమ్ము లేకుండా దగ్గరుండి నీళ్లు చల్లించు. అలా వేసిందంటే భోజనాలు పడుతుంది. సరే, మళ్ళీ ఎయిర్పోర్ట్ కి మా పిల్లలు అదిరిపోవాలి. అదే అక్కదే, అదే అక్కదే. రేయ్, ఏంట్రా ఇది? పరుపుల మీద మల్లెపూలు చల్లుతున్నాను. అది కనపడతానే ఉంది. మల్లెపూలు ఏంటని? మగ పిల్లలకి సంతోషం కావడానికి. సన్నాసి, ఇలా పరుపుల మీద మల్లెపూలు చల్లి పెడితే ఆడపిల్లి వారు భోజనాలతో పాటు శోభనాలు కూడా ఏర్పాటు చేశారనుకుంటారు. మల్లెపూలతో ఈ డేంజర్ కూడా ఉండాలన్నమాట. ఏడిసావు గాని ఈ మల్లెపూలు తీసేసి విసనకర్రలు ఏర్పాటు చేయి. అవతల మగపెళ్లి వారు వచ్చే టైం అయింది. ఇంకా రాటండి బాబు, పెళ్ళారు బస్సులు వరద గదారులో వచ్చేస్తాను. మరి మల్లెపూలు ఏడిసేయాలా? మడిసి
ఏమిటి పోలీసు ఏమో చెప్పలేదు. రండి బాబు రండి, రెక్కడి లోపల తీసుకెళ్ళు. రండిరా దిగండి దిగండి. రండి బాబు ప్రయాణం బాగా జరిగిందా? పెళ్లి కొడుకోరు దీనికి ఎదురకుండా నిలబడండి. లిస్ట్ తీయాలా? ఒకటి రెండు మూడు, మళ్ళీ ఒకటి రెండు మూడు. లోపలికి వెళ్దాం రండి. రండి బాబు మీరు తప్పకుండా పక్క తప్పుకోవాలి. అదే కలదు అమ్మయ్యా, గండం గడిచింది. వీడి లుక్ చూస్తుంటే నా మీద వేస్తాడనుకున్నా. నువ్వు వెళ్ళి విడుదల చూపించదల బ్రహ్మాండంగా ఉంటాది. మేం మనుషులం బాబు. అందుకే కదా ఈళ్ళు చూపించినా. ఆ పశువుల కుట్టంలో పశువులున్నాయి బాబు. నేను చెప్పింది ఆ పశువుల సాల కాదు, ఈ హౌస్ గురించి. ఒక కంట్లో కోడిగుట్టు ఒక కంట్లో బాతుకుట్టు ఉన్నట్టున నీ మెల్లగుట్టును అర్థం చేసుకోవడం చాలా కష్టం బాబు. మరి అదే గాడి గిఫ్ట్ కమలా రండి, నాలు చూపిస్తాను. ఫాలో మీ, మీరంత మీదకెళ్ళండి. పదండి పదండి అమ్మా, మీరంతా ఈ గదిలోకి వెళ్ళండి. హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. పేక మొక్కలు ఉన్నాయి, ఆడుకోండి ఆడుకోండి. ఒరే మెల్లగుడ్డు, నా రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ లేదురా? నా రూమ్ లో కూడా లేదురా? అవునా? అసలు బాత్రూమ్స్ లేవు బాబాయ్. ఈ ఊర్లో మగాళ్ళకి బాత్రూమ్స్ ఉండవండి. ఎందుకని? ఈ ఊళ్ళో మగాళ్ళు స్నానాలే చెయ్యరా? బ్రహ్మాండంగా చేస్తారండి. ఒకటి వస్తే ఇంటి వెనకాలకి వెళ్తారండి, రెండు వస్తే కాలువ గట్టుకు పోతారండి, మూడు నాలుగు ఐదారు అడిగితే గోదావరి గట్టుకు వెళ్తారండి. మూడు నాలుగు ఐదారేడా? మూడంటే తాళం అండి, నాలుగంటే తలక తాళం అండి, ఐదంటే ఉత్తుక్కోవడం అండి, ఆరంటే ఆరేసుకోవడం అండి, ఏడంటే మర తెచ్చుకోవడం అండి. అయితే ఆ మాత్రం తెలుదా? అయితే మా దారి గోదావరి అంటావు. సింపుల్ రెడీగా ఉన్నాయి, మీరు వేగల్లో వచ్చింది, నేను ఇక్కడే ఉంటాను. ఆహా బేష్, వంట చాలా బాగుంది, ఎవడరా చేసింది? బాబాయ్ ఇవాళ నేనే చేశా. ఆహా ఒరే, మనం ఎంఏ చదివి ఉద్యోగాల కోసం ఊళ్ళన్నీ తిరిగే బదులు మంచి మెస్ పెట్టుకోవడం మంచిది. నోరు మూయండి, వంట చాలా చండాలంగా ఉంది. నేను కాదు బాబాయ్, ఇవాళ చేసింది వీడు. హలో ఐ మే కమిల్. ఎవడరా వీడు, ఊగుపులకి గౌను తొరిగినట్లు. ఆహా ఎవరు సార్ మీరు, ఏం కావాలి? నేనే బాబాయ్, అయితే పోల్చుకోలేదా? విడిదింట్లో సెంబుల్ ఇచ్చి పంపించలేదు. ఇల్లు ఎత్తుకుని ఎలాగొచ్చానో చూసినారా? ఏంటయ్యా చెప్ప పెట్టుకుని సిటీకి వచ్చేసావు? నా పెళ్ళాన్ని ఎత్తుకోవడానికి వచ్చినానా? ఎవరితోనైనా లేచిపోయిందా? మ్యారేజ్ కాకుండా లేచిపోవడం అయితే సిటీలో చదువుకున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుందా వచ్చినానా? నీ ముఖాన్ని చదువుకున్న పిల్ల, ఇంతకీ అమ్మాయి ఏం చదువుండాలి బాబు? బిఏ అయితే బెటర్, ఎంఏల పర్లేదు, సర్దుపోతాను. ఎడమ కన్ను ఏటి వైపు, కుడి కన్ను కాటి వైపు చూస్తున్నట్టుంది. నీకు ఎంఏ చదివిన పిల్ల కావాలా బాబు? మరి అదే గాడి గిఫ్ట్ నాలెడ్ చేసేది. ఇంతకీ నీకు పిల్లని ఎలా చూడాలరా? ఏలాడు పెళ్లి పందిలో యాడ్ ఇస్తే సరే. అబ్బా చాలా మ్యాటర్ గ్యాదర్ చేసావురా. సరే వివరాలు చెప్పు, రాసుకుంటాం. ఇంత బుక్ రాసుకోండి రాసుకోలే. నీ పూర్తి పేరు? తారా. ఊరి పేరు? ధర్మారావు. సన్నాఫ్? సన్నాఫ. సన్నాఫ్ అంటే సన్నాఫ్ అంటే ఏంటో తెలీదు. నీకు చదువుకున్న పిల్ల కావాలరా? సరే మేమెళ్ళి ఈనాడు ఆఫీస్ లో ఇచ్చేస్తాం. మీరు ఆ పని మీద ఉండండి, నేను ఆ పాలు ఊరెళ్ళి వచ్చేస్తాను. వద్దొద్దు, నిన్ను చూసిపోవడానికి అప్పుడప్పుడు పెళ్లి కూతురు వచ్చి వెళ్తుంటారు. వాళ్లకి అందుబాటులోనూ ఉండాలి కాబట్టి వంట పని ఇంటి పని చేస్తూ నువ్వు ఇక్కడే ఉండిపో. నీకు పెళ్ళం వెతికే బాధ్యత మాది. మీరు చెప్పింది బాగానే ఉంది. ఇదిగో ఇంటి పని వంట పని నాన్న చూసుకుంటాను, అద్దెరిపోయి అమ్మాయిని మాత్రం మీరు చూసిపెట్టాలా? అలాగే. వంట కదా ఎక్కడ? పెట్టావేట్రా? మన చదువులు పూర్తయి ఊరు వెళ్లే వరకు వాడిక్కడే ఉండి వంట పని ఇంటి పని చేస్తూ ఉండాలి అంటే వాడికి నిజంగా వచ్చే సంబంధాలు కూడా మనం జాగృతూ ఉండాలి. కానీ పిల్లలు మాత్రం చూడలేదా?
తప్పని చేసినట్టున్నాను. నా మటుకు నేను లైలేసుకున్న ఈ పాతికి పిల్ల దొరికిపోయిండేమో. నీకు సంబంధాలు వెతుకుతూనే ఉన్నావయ్యా. కానీ నీ అందానికి తగ్గ పిల్ల దొరకాలిగా. ఓహో, అందుకోసం వెయిట్ చేస్తున్నావు. అలాగా నువ్వు వెళ్ళి ఉప్పా చేయి, తింటూ మాట్లాడుకుందాం. ఉప్పానా? మరి రాదా? నేను చెప్తాను, నువ్వు చెయ్యి. సరే వెళ్ళు. అలాగే అన్ని రెడీగా ఉన్నాయి. అదే ఇలాగే 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే మన చదువులు పూర్తయిపోతాయి. వీడి బహాడికి పెళ్లి కావాలంటే పెళ్లి. అమ్మో, ఇప్పుడు ఏం చెయ్యాలండి? ఆ నూనె కాగిందా? ఆ కాగిందండి. తాలింపు గింజలు వేసావా? ఆ వేస్తున్నానండి. ఆ తాలింపు వేసానండి. ఉల్లిపాయలు? ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసానండి. నీళ్లు పోయి. నీళ్ళ ఎన్ని పోయాలండి? 2 గ్లాసులు పోయి. నిన్న సగానికి పోయారా? నీళ్ళేసానండి. రవ్వి చాలే. కలబెట్టు బాగా. ఇప్పుడు నెయ్యివి. నెయ్యా? నెయ్యి ఎక్కడ ఉందండి? ఊరి మెల్లకను వెదవా, ఆ పక్కనే ఉంటుంది చూడు. ఓహో, ఏట్రా మీ చదువులు పూర్తయ్యే వరకు నాకు పిల్లలు చూడరా? చెప్పరా అంటే తెల్లగా ఉంది, ఇదే కదా నెయ్యి. నెయ్యి తెల్లగా కాక పచ్చగా ఉంటుందా? తిక్క విధవ. అంటే నెయ్యి ఎంత వేయాలి? 1 స్పూన్లా 2 స్పూన్లా? నెయ్యి ఎంత వేసినా రుచిగానే ఉంటుంది. వేసే. అయితే మొత్తం వేసేస్తున్నానండి. వేసే ఫుల్ గా. ఆమె రంగ అదిరిపోరు ఉప్పా. అదిరిపోతే అడిగిపోతుంది ఉప్పా. మీ చదువులు పూర్తి ఎవరకు నాకు పిల్లలు చూడరా? మీలాంటి సిటీ వాళ్ళని చాలా చాలా మంది చూశారు రా. ఏకరా దొక్కడా, నెయ్యొక్క కావాలా? నాను మ్యారేజ్ చేసుకుని ఆని 3 నెలలు వచ్చి పిల్లల్ని కలియదాకా మీకు పెళ్లిళ్ళు కాకుండా చేసేస్తున్నాను రా. ఏమనుకుంటున్నారా? చూడరా బబ్లు, నా జేబులో డబ్బులు తీసుకుని నా బైక్ మీద తన లవర్ నెక్కించుకుని సినిమాకి వెళ్ళిపోతున్నాడు. పోనీరా, కుర్రోడు ఆనందపడుతున్నాడు. పడని అంటే నాకేం ఆనందం అక్కర్లేదా? బైక్ తీసుకెళ్లిపోతే నా పరిస్థితి ఏంట్రా? అరే ఇలా డల్ అయిపోతే ఎలారా? నీకు కూడా ఒక బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ప్లేస్ నేను చూపిస్తాను కదా. ఎంటర్టైన్మెంట్? రొమాన్స్ బూత్. సైలెన్స్! ఆ తోసుకోడు ఏట్రా, ఏటా అంతాగలేకపోతున్నారు ఏట్రా. లైన్ లో రావాలా? 1 బై 1 చూరా రా. అదే నీకు ఎలాంటి నంబర్ కావాలా? ఏజ్ 35, 5 అడుగుల 6 అంగుళాలు ఉండాలి, సెక్సీ వాయిస్, ఫ్రీ అండ్ సింగిల్. అన్ని బాగానే ఉన్నాయి. ఏజెడ్ 35, నీ టెస్ట్ మండిపోను. నువ్వు చూస్తే 16 గుంటల్లోకున్నావు. ఇదిగా పోనీ 20 ఇయర్స్ నంబర్ ఇమ్మంతా అయితే అబ్బాయి వద్దండి. 20స్ అయితే మనం వాళ్ళకి నేర్పాలి, 30స్ అయితే వాళ్ళే మనకు నేర్పాలి. అదా నీ ఐడియా? అవును, నీకున్న బ్రెయిన్ నాకు నాకపోవడం అయితే అవునులే. మీకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మాకెక్కడ వస్తుంది? సరేనే, ఇందా బెస్ట్ ఆఫ్ లక్. నంబర్ సరిగ్గా నొక్క. ఒరే నూరా, మంచి నంబర్ ఒకటి ఇవ్వండి సార్. మా కాడున్న వాళ్ళని మంచి నంబర్లే, అందుకే కదా ఈ డిమాండ్. ఫోన్ నంబర్ నచ్చరాలు చెప్పు. మంచి నాటుకోడు లాంటి నంబర్ ఒకటి ఇవ్వండి సార్. నాటుకోడు? నాటుకోడు ఫోన్ లో మాట్లాడదే. నాటుకోడు లాంటి మంచి ఫిగర్ సార్. ఓహో, ఆ తర్వాత చదువురాని నాట్ అయి ఉండాలి, బ్లాక్ కలర్ కసకసలాడే 24 ఏజ్ ఉండాలి, ఆనందంతో నా మనసు కొండెక్కిపోవాలి. ఎక్కిపోతే మరి ఇక్కడ బిల్లు కూడా మంట ఎక్కిపోద్ది. నో ప్రాబ్లం సార్. అలాగైతే నీ ఇష్టం, నా ఎవరుకుంటున్నా ఉన్నాడు. అయిందా వెళ్ళా. అరే బబ్లు, ఆ క్రేజీ లైన్ ఏమిటి? ఆయనేమో డాక్టర్ అడిగినట్టు లక్షణాలు అడిగి ఆ నెంబర్లు ఇవ్వడం ఏమిటో, ఆ నెంబర్లు పట్టుకుని వాళ్ళు బూతులకు వెళ్ళడం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదురా. దీన్నే రొమాన్స్ బూత్ అంటారు. ఎవరికి వాళ్ళు ఊహలోకి వెళ్ళి
వాళ్లకు నచ్చిన అమ్మాయిని ఊహించి ఆ లక్షణాలు చెప్తే ఒక నంబర్ ఇస్తారనమాట. ఆ నంబర్ తీసుకొని మనం బూత్ లోకి వెళ్ళి డయల్ చేస్తే ఓ సెక్సీ లేడీ వాయిస్ వినపడుతుంది. దాంతో రొమాంటిక్ గా మాట్లాడి అది కూడా చూడు అలా తృప్తితో బయటికి వస్తారనమాట. అయినా అందులో ఏం సాటిస్ఫాక్షన్ ఉందో? నాకేం అంతు పట్టట్లేదురా. నీకు అంతు పట్టకపోవడం మంచిదిలే, రా చెప్తా. ఏట్రా బాబులు బూత్ కడకు రావడం మానేసిరో? ఏంటొచ్చేది, నాకు కావాల్సిన లక్షణాలు ఉన్న నంబర్ సెలెక్ట్ చేయడం నీ వల్ల కాదని తేల్చుకొని మానేసా? అరే వేణు, ఈయన పేరు కమల్ నేత్రుడు అని, ఆ కళ్ళు చూడు, కమలాల్లో ఎంత అందంగా ఉన్నాయో. ఈయనే ఈ బూత్ ఓనర్, వీడు నా ఫ్రెండ్ వేణు. ఓహో, చాకులో ఉన్నాడు. మీ ఫ్రెండ్ కు ప్రెస్ నంబర్ ఇమ్మంటావేటే? వాడికి అక్కర్లేదు గాని ముందు నన్ను ఉద్ధరించు. నీ వల్ల కాకపోతే చెప్పు, నేనే వెళ్ళి వెతుకుంటా వేరే చోట. అంతేటే, నువ్వేటి కింగ్ కాంగ్ లో ఫీల్ అయిపోతున్నావేటే? ఇదిగా కింగ్ కాంగ్ వచ్చిన క్యూలో నించున్నాడు. రే, నన్నంత తేలిక తీసేకో. నాన్నగా తలుచుకున్నానంటే ఎలాంటి లక్షణాలు ఉన్న నంబర్ అయినా వచ్చి పడిపోవాలా? పట్టే, నీకు కావాల్సిన నంబర్ ఇప్పుడు పట్టే. ఆ తిరుగులేదు ఇక, వెళ్ళి ట్రై చేసుకో. ఇది కరెక్ట్ కాకపోతే నీ కళ్ళు పీకుతా. సన్న పీకలే వెళ్ళే. అరే వేణు, వెయిట్ చేయరా, నేను జస్ట్ ఇప్పుడే వచ్చేస్తా. ప్లీజ్ తొందరగా రా బాబు. ఇదిగా ఏం పర్లేదు, ఆడికి అంత సీన్ లేదు, బేగానే వచ్చేస్తాడు. ఒరే బాబులా, ఫిగర్ ఎలా ఉంది? వండర్ఫుల్, నాకు కావాల్సిన లక్షణాలు ఉన్న ఫిగర్ దొరికింది. పర్లేదు, పెద్ద జడ, ట్రెడిషనల్ గర్ల్, చేస్తే వదలను. ఒక్కదో ఎంటడిపో, నవ్వాడే, మ్యారేజ్ చేసుకో. బెస్ట్ ఆఫ్ లక్. థాంక్యూ. ఎల్లో 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 ఇడైపోన్నాడు. హాయ్ జించుకు 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 జించుకు. దిస్ ఇస్ ఫర్ యూ. యా, రెస్పాన్స్ ఇచ్చింది. వెనకే రమ్మని గబగబ నడుస్తుంది. బబ్లు, నీ జీవిత ధ్యేయం నెరవేరే టైం వచ్చింది. అనేదో కొంపతీస్ మ్యారేజ్ కానీ అయిపోతున్నది. అయితే ఏట్రా ఏట్రా బబ్లు, నవ్వేంత వరకు వచ్చింది? మరి అదే అంటే అక్కడ పిచ్చ కొట్టుడు కొట్టేస్తున్నారు. నన్ను కాపాడరా బాబు. నేను కాపాడడానికి నా నేటి భీముల్లో కాపాడుతున్నానేట్రా. ఇదిగా ఓ సలహా మాత్రం ఇవ్వగలను, నువ్వు పిచ్చోడు నాకు యాక్ట్ చేయి. పిచ్చోడు అనుకో, నొగ్గేస్తారు. ఇదేదో బానే ఉంది. చేతులతో కొట్టున్నారా? ఇప్పుడు పిచ్చాసుపత్రిలో కరెంట్ షాకులతో కొట్టేస్తారేంట్రోట్ల వెంట పడదని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? మొన్నే కదరా చెప్పుతో కొట్టాను. మొన్న చెప్పుతో కొట్టిందా? ఎప్పుడు కొట్టిందబ్బా? ఉదయం 10 సునీత కొట్టింది, మధ్యాహ్నం 12 సుజాత కొట్టింది, 3 సబిత కొట్టింది, 5 రాధిక కొట్టింది. ఇదెప్పుడు కొట్టిందబ్బా? రోజుకి ఎంత మంది కొడుతుంటారులే, అందరిని ఏం గుర్తు పెట్టుకోగలం? ఎరా, ఇలా ఎంతకాలం నమ్మాలంటే తిరుగుతో? ఈ రోజే లాస్ట్ డే. ఏ, రేపు సూసైడ్ చేసుకుంటున్నావా? కాదు, రేఖతో నా ఫ్రెండ్షిప్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవురా? మాస్టర్ ప్లాన్ వేసాను రా. అదిగో రేఖ వస్తుంది, ఎలా ఒప్పిస్తానో చూడు. ఇదిగో నేను రాసిన లేఖ. ఒరే, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పానా? ఇప్పుడు అలాగే అంటావు, ఒక విషయం చెప్పగానే వెంటనే ఓకే అంటావు. ఏంటది? నిన్న మా నాన్నకి లాటరీలో 1,00,000 తగిలింది. నిజంగానా? ఎస్. అయితే నాకు ఓకే. చెప్పానా నా ఫ్రెండ్షిప్ ఒప్పుకుంటావని? నేను ఒప్పుకుంది నీతో కాదు, మీ నాన్నతో. వాణి. ఏంటి? నేను నిన్ను విపరీతంగా ప్రేమిస్తున్నాను వాణి. అలాగా? అయితే నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలి. ఈడి మోహానికి లవ్ ఒకటి. అరే, ఎలా షగజావేంట్రా? చీకొచ్చుంటదే. ట్రై అంటిల్ యు సక్సీడ్ మ్యాన్. నన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకో అమ్మాయిని ట్రై చేయి. అప్పుడు నువ్వు కూడా వాళ్ళ విజయ నాటకం వేసుకోవచ్చు. ఒరే బబ్లు, అసలు స్త్రీలు ఎందుకు ఇంత కఠినంగా ఉంటారు? అప్రమత్తారు కదా, అందుకో. స్త్రీ అంటే ఎవరు అసలు? స్త్రీ అంటే దూరం నుంచి చూస్తే వాటర్ కూలర్, దగ్గరకు వస్తే హీటర్. ఏంటి అంత పవర్ఫుల్? బబ్లు, నాతో చిన్న డౌట్. ఒకవేళ అమ్మాయిల అబ్బాయిల మీద తిరగబడి రేపు చేసినారు అనుకో, ఏటవుద్దురా? చేయలేదు. ఎందుకు చేయలేరా? ఎందుకంటే అబ్బాయిలు చాలా మంచోళ్ళు, రేపు చేయక ముందే లొంగిపోతారు. ఎంత జనరల్ నాలెడ్జ్ ఉందిరా? అక్కడేమో వాడికి చెప్పు. రే బబ్లు, రే, నీ పంట పండింది పో. అమ్మో, నేనే అమ్మాయి వెంట పడలేదు కదరా. మరి అదే, ప్రతిదానికి గాబర పడ్డం అంటే
నీ సెలక్షన్ తప్పకి నా కాట్రవల్లి గజగజలాడిపోతుంది. నన్ను వదిలేరా బాబు. మన అదే పొరపడం అంటే ప్రతిదానికి అబద్ధం చేసుకుంటా. ఒరే బాబులో ఇవాళతో నీ పోరాటానికి తరబడిపోనాదే. అంటే ఇవాళతో నేను పట్టా? అదేదో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోరా బాబు. ఇంత బాడి పెంచడం అంత భయమేట్రా? చెప్పడం కాదు, చూపిస్తా. పవిత్ర పవిత్ర దగ్గరా. ఎలా ఉంది? అదే చొమ్మకారుతేట్రా, నంగా పిగర వచ్చేస్తున్న చూడ దాదా. ఒరే బాబులో ఇవాళ ఈ అమ్మాయి చేయెత్తుకొని నీ బతుకు బజార్ బతుకు బజార్ పాలు కాకుండా చూసుకోరా అంటున్నాను. పవిత్ర పొయ్యిలో నిప్ప అంత పవిత్రమైంది. పొయ్యిలో నిప్ప ముట్టుకుంటే కాలుదా? బెయిన్లెస్ పిల్ల, ఇదిగా ఈ అమ్మాయి చేయి నీ చేతులు ఎడుతున్నాను చూసుకోరా. పచ్చవాతం వచ్చినదే? పచ్చవాతం రాలేదు, చేయి తగిలేసరికి ఆనందంతో ఒళ్ళు జల్లెతరించింది. అమ్మ బతికించినావా? నీకు అమ్మాయిని సెట్ చేయడానికి యజ్ఞం చేసి వర్షం కురిపించినంత పని అయినాదే. రే మీరిద్దరు కరెంట్ తీగ మీద కాకుండా నవ్వాడుకోండి. అవసరం అయితే సెల్లికి ఫోన్ చేయి, కాకి నాకు వాళ్తాను. పవిత్ర ఆయన చూసేటి భయపడుకో, ఇష్టం ఏంటి లేదు. పవిత్ర పవిత్ర, అయ్యో బాబోయ్ ఎంత సిగ్గో, నేనంటే నీకు ఇష్టమేనా? అయ్యో బాబోయ్ మళ్ళీ సిగ్గే, మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి దీనికి సిగ్గేనా? సిగ్గుల ముక్క, ఆ పిల్లల్నే చూసావా ఎంత ముద్దొస్తున్నారో? నిన్ను పెళ్ళాడి తొందరగాని కడుపు పండించి అలాంటి ముద్దొచ్చే పిల్లలకి జన్మనివ్వాలనుకుంటున్నాను. అదేంటి ఎలా కాగేశావు? ఏంటి ఏమొద్దు? నా జీవితంలో జరిగిన ఆ భయంకరమైన అబార్షన్ సంఘటన నాకు మళ్ళీ గుర్తు చేయదు ప్లీజ్. భయంకరమైన అబార్షన్ సంఘటన అంటే నీకు ఆల్రెడీ? అవును, అది మళ్ళీ మళ్ళీ గుర్తు చేయదు. నీ అమ్మ కడుపు మాడ పెద్ద బొట్టు పెట్టుకున్నప్పటి నుంచి సిగ్గుపడుతుంటే నిన్ను ఫ్రెష్ అనుకున్నాను కదే. నా అంబిషన్స్ ఇట్టా రివర్స్ అవుతున్నాయి ఏంట్రా తండ్రి? రే కమల్ నేత్ర నిన్ను వదలరా. రే బబుల్,